విశాఖ జిల్లా పెద్దబైలు మండలం గంపరాయి మల్పు వద్ద వల్లంగి రామకృష్ణ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తాగిన మైకంలో స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఏజ్ 20 సంవత్సరాలు, క్యాస్ట్ పగతబై, క్యాస్ట్ ఎస్టీ. వీణ రోడ్డు పక్కని దెబ్బలతోని పడి ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత సీన్కి వచ్చి చూసిన తర్వాత ఈ సీన్కి మృతదేహానికి సుమారుగా 150 మీటర్ల వెనక్కి వస్తే ఒక కల్వర్ట్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని గంజాయి సేవించినట్టుగు అలాగే హనుమానులు ఉన్నాయి. ఇప్పుడు మాకు అది ఎవరో వీడు ఘర్షణ పడి ఘర్షణలో కొట్టుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆ రకంగా సీన్ కనిపిస్తుంది. దీని మీద కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. వంతుల రామలింగం అని చెప్పి ఆయన మొదట చూశాడండి. అదే గంపరాయకు చెందిన వంతుల రామలింగం అండి. సన్ ఆఫ్ మత్స్యలింగం. ఈ ఊరికి చెందిన కుర్రాడే, బీఈడి చదువుకున్నాడు. వాడు న్యాచురల్ కాలేజ్కి వచ్చినప్పుడు, మరుగుదొడ్డి కోసం వచ్చినప్పుడు వాడు చూశాడు. అది చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయన తరపున ఇక్కడ ఊర్లో ఎవరూ లేరండి. వీళ్ళ అమ్మ కానీ, వీళ్ళ నాన్నగారు కానీ, వీళ్ళ అక్క కానీ ఎవరూ లేరు. ఇప్పుడు వీళ్ళ పెద్దమ్మ కూతురు ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళు చేరారు ప్రస్తుతానికి. వాళ్ళ నాన్న కూడా రాలేదండి. ఈ ఊర్లో ఒక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన రామకృష్ణ ఉన్నాడో ఆయన కూడా కొద్దిగా జులాగే తిరుగుతాడు.